హలో ఫ్రెండ్స్, భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషిలోనూ మరియు జంతువులోనూ అన్నింటిలోనూ ఆత్మ ఉంటుంది. ఆత్మ లేని శరీరం అంటూ ఏదీ లేదు. ఇంతకీ ఆత్మ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఇంతకు ఆత్మ ఆకారం అంటూ ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? మన శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటుంది? అసలు ఆత్మకి బరువు అంటూ ఉందా? మనం మరణించాక ఆత్మ మన దేహాన్ని వదిలిపోతుందా? ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ పవన్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్. మన అందరిలోనూ ఆత్మ ఉంటుందని తెలుసు, కానీ ఇంతకీ ఆత్మ అంటే ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క లోతైన భావన, నైతిక మరియు భావోద్వేగాల స్వభావాన్నే ఆత్మ అంటారు. ఆత్మ లేని శరీరం సాఫ్ట్వేర్ లేని కంప్యూటర్ వంటిది. సాఫ్ట్వేర్ లేకుండా కంప్యూటర్ ఏ విధంగా అయితే పనిచేయదో ఆత్మ లేని శరీరం కూడా అంతే. ప్రత్యేకంగా ఆత్మకు ఆకారం అంటూ ఏదీ లేదు. అది ఎంచుకున్న వ్యక్తి యొక్క భౌతిక రూపానికి తగినట్లుగా మార్పు చెందుతుంది. మానవ శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడం కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని న్యూరోసైన్స్ రీసెర్చ్ సెంటర్కి చెందిన డాక్టర్ జేమ్స్ ఎడ్వర్డ్ మన్రో మరియు డాక్టర్ వహీద్ రంగాని ఇద్దరు శాస్త్రవేత్తలు చేసిన ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ అనే పరిశోధన ద్వారా ఆత్మ ఉనికి గుర్తించారు. ఆత్మ మానవ శరీరంలోని మెదడు భాగంలో ఉంటుందని ఈ ప్రయోగం ద్వారా తెలియజేశారు. మరొక శాస్త్రవేత్త అయిన మార్క్ డగ్గల్ ఆత్మలు బరువు కలిగి ఉంటాయని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని చేశారు. 1901లో మార్క్ డగ్గల్ ఒక నర్సింగ్ హోంలోని తన పరిశోధనకు సరిపోయే 6 రోగులను ఎంచుకున్నారు. అందులో 4 క్షయవ్యాధితో, మిగతా 3 డయాబెటీస్తో బాధపడుతున్నారు. మార్క్ డగ్గల్ తన పరిశోధనను ఏప్రిల్ 10, 1901లో ప్రారంభించారు. ఒక క్షయవ్యాధి రోగిని తీసుకొని 3 గంటల 40 నిమిషాల పాటు పరిశోధన చేశారు. ఆ వ్యక్తి మరణ సమయంలో తన శరీరం నుండి 1 ounce అంటే 21.3 grams నష్టం జరిగింది. కానీ మనిషి మరణం తర్వాత ఊపిరితిత్తుల నుండి పోయే గాలిని కొలిచే ఉంది. చివరికి మార్క్ డగ్గల్ 1907లో ఆత్మ 21.3 grams బరువు కలిగి ఉంటుందని నిరూపించారు. రష్యాకు చెందిన శాస్త్రవేత్త కాన్స్టంటిన్ ఆత్మ శరీరం వదిలిపోవడాన్ని తన వద్ద ఉన్న బయో ఎలక్ట్రోగ్రాఫిక్ కెమెరాతో గ్యాస్ డిశ్చార్జ్ విజువలైజేషన్ మెథడ్ని ఉపయోగించి తీసుకున్నారు. ఇది ఒక జ్యోతిష్య డెస్ బాడీ మూమెంట్ సమయం. శరీరం విడిచిన ఆత్మ నీలంలో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.